సో మనం సో వి వాంట్ ఎక్స్ అండ్ రైట్ ఓకే సో వి హ్యావ్ ఎక్స్. సో ఇప్పుడు మనం డేటా ఎంట్రీ చేయాలి. వాట్ యు వాంట్ టు డూ? ఒక్క నిమిషం మనకు. యా సో వన్స్ ఇది ఇనిషియేటివ్. ఓకే సో లెట్స్ స్టార్ట్. ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? డేటా ఎంట్రీ చేయాలి. ఈ షీట్ లో మనం సేల్స్ డేటా ఎంట్రీ చేద్దాం. ఓకే గుడ్, మర్చిపోయాను. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. సో మీకు నేను చెప్పిన ఆప్షన్స్ నిన్న చెప్పింది, ఒకసారి మళ్ళీ మీరు చెప్తే చేద్దాము. చేసిన తర్వాత మీరు కొంచెం అది మనం కొంచెం డేటా ఎంట్రీ చేద్దాం. డేటా ఎంట్రీ చేస్తే ఆ డేటా మీద మనం ఈరోజు వర్క్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఎలా ఎంటర్ చేయాలి? డేటా ఎంట్రీ అనేది నేను మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకోవట్లేదు. ఐ వాంట్ ఎంటర్ సమ్ డేటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లైక్ సీరియల్ నెంబర్ కావాలి. ఓకే, ఐ వాంట్ సీరియల్ నెంబర్ అండ్ ఐ వాంట్ ఐటమ్ నేమ్. ఓకే, ఐటమ్స్ లైక్ ఐటమ్స్ ఉండాలి. ఆ తర్వాత వాటి యొక్క క్వాంటిటీ ఉండాలి. ఓకే, ఐ నీడ్ క్వాంటిటీ. ఐ నీడ్ ప్రైజ్. ఓకే, వాటి యొక్క ప్రైజ్ ఉండాలి. అండ్ తర్వాత సోల్డ్ అవుట్. ఓకే, సోల్డ్ అవుట్ క్వాంటిటీ ఉండాలి. సోల్డ్ అవుట్ క్వాంటిటీ ఉండాలి. ఓకే, తర్వాత ఇంకా రిమైనింగ్ అంటే ఎన్ని ఉన్నాయి. ఓకే, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి అనేది కావాలి. అండ్ సేల్స్ పర్సంటేజ్ అనమాట. ఓకే, మనకి ఏమి ఉండాలి? సేల్స్ పర్సంటేజ్ అనేది కావాలి. ఎంత సేల్స్ పర్సంటేజ్ అయింది కావాలి. ఇలా కొంత డేటా అనేది కావాలి. సో సేల్స్ పర్సంటేజ్ పక్కన పెడదాం. ఓకే, సో సోల్డ్ అవుట్ అంటే ఎన్ని సెల్ అయినాయి అనేది కావాలి, ఎన్ని ఉన్నాయి అనేది కావాలి. అంటే బ్యాలెన్స్ సోల్డ్ అవుట్ రిమైనింగ్ రెండు ఒకటే కదా. ఎన్ని సెల్ అయినాయి, ఎన్ని ఉన్నాయి, దే ఆర్ డిఫరెంట్. ఓకే, డిఫరెంట్ అవుతా. సో ఇంకా మనకి అప్పుడు రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే అప్పుడు యాడ్ చేద్దాం. ప్రస్తుతానికి ఇవి నాకు కావాలి. అయితే ఇవి నేను మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకోవట్లేదు. ఈ డేటాని నేను మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకోవట్లేదు, బట్ ఐ వాంట్ టు యాడ్ ద డేటా. సో మినిమం ఒక 20 నుంచి 15 లైన్లని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అయితే ప్రస్తుతానికి సో ఐ వాంట్ టు యాడ్ మోర్ ఐటమ్స్. సో మోర్ ఐటమ్స్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ కావచ్చు అలా. సో దానికి సింపులెస్ట్ వే ఏంటంటే ఐ వాంట్ టు గెట్ ద దిస్ డేటా ఫ్రమ్ షీట్. అంటే నేను ఇక్కడ డైరెక్ట్గా ఒక్కొక్కటి ఎంటర్ చేయాలనుకోవట్లేదు. సో డేటా ఎంట్రీ ద్వారా ఎంటర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి? సో ఐ వాంట్ టు ఎనేబుల్ డేటా ఎంట్రీ టూల్. అంటే నేను డైరెక్ట్గా చేయాలనుకోవట్లేదు, నేను డేటా ఎంట్రీ టూల్ యూజ్ చేసి చేయాలనుకుంటున్నాను. అంటే ఇలా ఇలా సో ఇలా సెట్ చేయడం నేను మీకు నిన్న చెప్పాను ఆల్రెడీ. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు చెప్తే దాన్ని ఆ ప్రాసెస్ని మళ్ళీ చేద్దాం. సో చెప్పండి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నోర్లోకి వెళ్ళాను. మైక్ ఉన్న వాళ్ళు మ్యూట్ పెట్టుకోండి. ఓకే, తర్వాత వాళ్ళు చెప్పండి. తర్వాత మోర్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ లోకి వెళ్ళాలి సార్. వెళ్ళిన తర్వాత కస్టమైజ్డ్ రిబ్బన్. సో వచ్చాను. తర్వాత ఆల్ సెలెక్ట్ చేసుకోండి సార్. ఆల్ కమాండ్స్ రిబ్బన్. ఓకే,
ఆల్ కమాండ్స్ ఫామ్ సెలెక్ట్ చేయండి సార్. ఫామ్స్ సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఫామ్ సెలెక్ట్ చేయండి. సో దీంట్లో ఫామ్స్ ఉంటుంది, మనం ఫామ్స్ దగ్గర వెయిట్ చేసి ఏమవుతు అంటే ప్రతిసారి చేయాలా? సరే నేను అది కూడా చెప్తా. ఓకే, సో ఈ ఫామ్స్ని మనం హోమ్లో కావాలంటే హోమ్లో, లేదా ఇన్సెట్లో కావాలంటే ఇన్సెట్లో, డ్రా అంటే డ్రాయింగ్స్లో కావాలంటే డ్రాయింగ్స్లో, వ్యూస్లో కావాలంటే వ్యూస్లో, నాకు ఎక్కడ అంటే ఏ ప్లేస్లో నేను సెట్ చేయాలనుకుంటే, డెవలపర్ ఉన్నది కదా, నేను డెవలపర్ దగ్గర సెట్ చేయాలనుకుంటే నేను డెవలపర్లో ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, డెవలపర్లో మనం లేదా అసలు ఏది కాదు, మనం కొత్తగా ఒక ట్యాబే చేసుకోవాలనుకుంటే ట్యాబ్ క్రియేట్ చేయొచ్చు, లేదు ఒక గ్రూప్ అంటే ఏదో ఒక దాంట్లో గ్రూప్లో పెడదాం అనుకుంటే ఒక గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు ట్యాబ్ చేద్దాం, గ్రూప్ చేద్దాం. మనం ట్యాబ్ క్రియేట్ చేద్దాం, గ్రూప్ క్రియేట్ చేద్దాం. గ్రూప్ క్రియేట్ చేద్దాం సార్. సో ఫస్ట్ అసలు గ్రూప్ అనేది చేద్దాం. సరే డెవలపర్స్లో గ్రూప్ చేద్దాం. ఈసారి ఎక్కడ చేద్దాం, వీఆర్ క్రియేటింగ్ ఇన్ ద డెవలపర్స్, దాంట్లో రీనేమ్ చేసుకోవచ్చు నేమ్ని. సో ఇక్కడ డెవలపర్స్లోకి వెళ్ళి ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ ఫామ్. ఓకే, ఒక ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మనం చాలా ఉంటాయి, మీకు నచ్చింది మీరు చూజ్ చేసుకోవచ్చు. సో ఈ సింబల్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, రాసేది సెలెక్ట్ చేస్తున్నా. సో దానికి నేమ్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి, లైక్ వెంకట్ అంటే నా పేరు ఇచ్చుకుని ఫామ్ అని ఇస్తున్నాను. ఓకే, ఐఎమ్ గివింగ్ ఫామ్ అని చెప్పి ఇస్తున్నాను. సో ఎక్కడ ఇచ్చాం మనం ఈ గ్రూప్, ఎక్కడ క్రియేట్ చేసాం, డెవలపర్స్ లో క్రియేట్ చేస్తాం. ఓకే, ఇంకా డెవలపర్ ఫ్యూచర్ లో చాలా ఉంది. అయితే దాన్ని యాడ్ చేసాం, యాడ్ చేయలే. ఓకే, విఆర్ నాట్ యాడెడ్, గ్రూప్ క్రియేట్ చేసాం అంతే. ఓకే, ఈ దీన్ని దానికి కనెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ గ్రూప్ నేమ్ అయితే వచ్చింది. ఓకే సరే, మీకు అది కూడా చూపిస్తాను నేను. సో ఇప్పుడు మనకి డెవలపర్స్ ఎక్కడ ఉంది, డెవలపర్స్ చెప్పండి. డెవలపర్స్, సో హియర్ ఇట్ విల్ బి లైక్ ఇన్సర్ట్ డెవలపర్స్. దేని లోపల ఉంది చెప్పండి, ఇక్కడ కనిపించింది మీకు డెవలపర్స్? థీమ్ లో ఉంది అనుకుంటా. ఎక్కడ ఉంది ఇది, మరి డెవలపర్స్ గ్రూప్. ఓకే, దాన్ని ఎనేబుల్ చేయలేదు కదమ్మా, మనం ఎనేబుల్ చేయలేదు. సరే మళ్ళీ వెళ్దాం. ఓకే, ఫైల్స్ లోకి వెళ్దాం. ఫైల్స్ లోంచి మోర్ లోకి, మోర్ తర్వాత ఆప్షన్స్ లోకి, ఆప్షన్స్ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, ఆప్షన్స్ తర్వాత ఫామ్, ఇక్కడ ఆల్ కమాండ్స్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, చూడండి సెలెక్ట్ చేయలేదు, మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి చూపించట్లా. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను, ఇప్పుడు వస్తుంది చూడండి, కనిపిస్తుంది ఇక్కడ డెవలపర్స్ యాప్. ముందు మనం అది సెలెక్ట్ చేయలేదు కాబట్టి చూపించట్లా, ఇప్పుడు సెలెక్ట్ చేసాం కాబట్టి చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఉన్నాడు ఏమనిచ్చాం, పేరు వెంకట్ ఫామ్ ఉందా, ఇక్కడ వెంకట్ ఫామ్స్ ఎక్కడ ఉందా, నాట్ దేర్ రైట్, అంటే లేదు ఇక్కడెక్కడ లేదు. సో సరే మనం మళ్ళీ చూద్దాం, అంటే లేకపోతే ఏం చేయాలి, మళ్ళీ ఫామ్స్ లోకి వెళ్ళాలి, ఆప్షన్స్ లోకి వెళ్ళాలి, ఆప్షన్స్ లోకి వెళ్ళాలి, అండ్ మన కస్టమైజ్ రిబోన్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎందుకు లేదో మీకు చెప్తాను చూడండి, మన డెవలపర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, డెవలపర్ ఇక్కడ ఉన్నాడు, మనం క్రియేట్ చేసాం కానీ సేవ్ చేయలేదండి, అంటే యాడ్ చేయలే. ఈ ఫీల్డ్ దానికి యాడ్ అయితేనే అది నీకు సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఉందా డెవలపర్స్ లో, అది మనం వెంకట్ డెవలపర్ గ్రూప్ క్రియేట్ చేసాం ఉందా, లేదు. సో మనం యాడ్ చేయకపోతే ఐటమ్ని అది ఉండదు. ఓకే సారీ, అది ఎక్కడో సెలెక్ట్ అయింది. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేద్దాం, న్యూ గ్రూప్ క్రియేట్ చేద్దాం, అండ్ ఆ గ్రూప్కి పేరు అనేది ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి నేమ్. ఓకే, సో నేమ్ అనేది నేను ఇక్కడ ఐమ్ టేకింగ్ సమ్ ఇందాడ మంచి బుక్ దొరికింది, ఇక్కడ ఏదో బుక్ పెట్టాను. అండ్ తర్వాత ఫామ్, సారీ ఫామ్ కాదు, ఫామ్ వెంకట్ అని చెప్పేసి ఇచ్చేసాను, తర్వాత క్లిక్ చేశాను. అయితే ఇప్పుడు దీనికి
మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, దీనికి మనం ఫ్రమ్ ఎఫ్ ఎక్కడ ఉంది, సో మళ్ళీ ఆల్ కమాండ్స్ లోకి వెళ్ళాలి. మనకి ఏదైతే కావాలో, ఓకే ఏదైతే కావాలో అది యాడ్ చేసుకోవచ్చు. నాట్ యాడెడ్ లోకి వెళ్ళొచ్చు ఎప్పుడు, అసలు ఎప్పుడు యాడ్ చేయకపోతే. కానీ మనం చాలా చోట్ల యాడ్ చేసి ఉన్నాం ఆల్రెడీ దాన్ని, అందుకే నేను ఆల్ కమాండ్స్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడున్న ప్రతి దానికి ఒక విలువ ఉంటుందమ్మా. సో ఇవన్నీ చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. ఇక్కడ ఎక్కడ ఉంది ఫామ్, ఓన్లీ ఫామ్ ఉంటుంది చూడండి. ఎక్కడ కనిపించట్లేదే, ఎఫ్ ఓ రావాలి. ఎఫ్ ఓ, ఎస్ ఎస్, చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ వెంకట్కి యాడ్ అయినా ఎనేబుల్ అని చూడండి. యాడ్ చేస్తే మనకి ఫామ్ వచ్చిందా, ఇంతకుముందు యాడ్ చేయలే మనం, ఇప్పుడు చేస్తే వచ్చింది. ఈ పాయింట్ కూడా చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు డెవలపర్స్లోకి వెళ్తే మన వెంకట్ ఫామ్ వచ్చిందా గ్రూప్. దిస్ ఇస్ ద వే హౌ యూఆర్ యాడింగ్ ద గ్రూప్స్. ఓకే, ట్యాబ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ట్యాబ్స్. ఓకే, ఇవన్నీ ట్యాబ్స్, దీని లోపల ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రూప్ అనమాట. సో ఇన్సర్ట్ లో ఇదో గ్రూప్, ఇదో గ్రూప్, ఇదో గ్రూప్, చార్ట్స్ ఒక గ్రూప్, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి, ఫిల్టర్ ఒక గ్రూప్, లింక్స్ ఒక గ్రూప్, ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రూప్ అనమాట. సో ట్యాబ్స్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి, డెవలపర్స్ లో ఫార్మ్స్ ఉన్నాయి. సరే, బాగానే ఉంది. మనం ఆల్రెడీ నాకు చాలా చోట్ల ఉన్నాయి ఫార్మ్స్, నేను ఎందుకు చాలా ప్లేసెస్ లో పెట్టేశాను నేను ఫామ్. సో ఇప్పుడు నేను చూడండి, సెలెక్ట్ చేసి ఈ ఫామ్ మీద క్లిక్ చేయాలి నేను. ఓకే, ఈ ఫామ్ మీద క్లిక్ చేయాలి. చేయంగానే ఆ ఫామ్ మొత్తం ఓపెన్ అయిపోయిందా లేదా? సో వి గాట్ కంప్లీట్ ఫామ్, అంటే ఫామ్ మొత్తం ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇంతేనా, నేను ఇక్కడ 4-5 ప్లేసుల్లో పెట్టా. ఇగో ఇది ఒక ఫామ్, ఓకే మెయిన్ ట్యాబ్ లో ఒక ఫామ్ పెట్టాను. ఓకే, సో ఇక్కడ అదే ఫామ్ ఓపెన్ అయింది. అండ్ అలాగే నిన్న ఇన్సర్ట్ లోకి ఫామ్ ఇన్సర్ట్ చేసినట్టు గుర్తు మనం అందరం కలిసి. సో ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ లో కూడా ఒక ఫామ్ పెట్టాను తీసుకెళ్ళి. సో ఇన్సర్ట్ లో క్లిక్ చేసి ఇన్సర్ట్ లో ఫామ్ వచ్చింది. సో నేను ఎక్కడెక్కడ ఫామ్స్ ఉన్నాయో ఎక్కడైనా వెళ్ళి చేయొచ్చు. ప్రతిసారి మనం వెళ్ళి, అంటే ఎవ్రీ టైం నువ్వు ఫామ్ యాడ్ చేయాల్సిన పని ఉందా ఆ గ్రూప్ లోకి, ఈ డెవలపర్ లో ప్రతిసారి యాడ్ చేయాలి, అలా ఉండిపోద్దా చేస్తే ఒకసారి. మరి మీరెందుకు సార్, నిన్న చేశారు, ఇవాళ చేశారు, ఇన్నిసార్లు ఎందుకు చేశారు అంటే మీకు చెప్పడానికి చేశారు. ఓకేనా, సో దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ ఎంట్రింగ్ డేటా. అంటే మనం డేటా ఫామ్స్ ఎంటర్ చేయడానికి ఇది ఒక బెస్ట్ వే, మీకు రియల్ టైంలో బాగా ఉపయోగపడే ఇది, ఇది మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ నేను సీరియల్ నెంబర్ 1 తీసుకున్నాను. ఓకే, తీసుకుని ఓకే సెల్ పెట్టాను. సెల్స్, ఓకే సెల్స్ అంటే బ్యాటరీలు అనుకుందాం. క్వాంటిటీ ఒక 500 వేసుకుందాం. ఓకే, ప్రైజ్ ఒక ప్రైజ్ ఎంత ఉంటుంది, 15 రూపాయలు ఉంటుందా, 15 రూపాయలు ఉంటుంది. అమ్మింది ఒక 250 అనుకుందాం. ఇంకా రిమైనింగ్ అనేది మనం డైరెక్ట్గా చేయాలి. ఓకే, ఇలా మనం డైరెక్ట్గా, అది డైరెక్ట్గా రావాలి. మనం ఇన్ని అమ్మంగానే, అంటే మనం 20 ఇవ్వగానే ఇక్కడ డైరెక్ట్ వాల్యూ రావాలి. వాల్యూ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రిమైనింగ్ అనేది మనం మాన్యువల్గా ఎంటర్ చేయలేం కదా, ఎస్ సార్, అది ఆటోమేటిక్గా రావాలి. సో చూద్దాం, ఆటోమేటిక్గా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు నేను ఇక్కడ ఎన్ని అమ్మాను అనేది ఎలా వస్తుంది చెప్పండి. ఎన్ని అమ్మాయిన అనేది ఎలా వస్తుంది చెప్పండి. ఇప్పుడు నా దగ్గర 500 ఉన్నాయి, 25 అమ్మేశాను, ఇంకా బ్యాలెన్స్ ఎంత? తమ్ముళ్ళు నిజంగా మీరు క్లాస్ ఏంటంటే అది పెద్ద క్వశ్చన్ కాదు, అది ఆన్సర్ కూడా కాదు, మన చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. 500 ఉన్నాయి నా దగ్గర, 500 మైనస్ సోల్డ్ అవుట్ అంటే ఇన్ అమ్మేసాం. ఓకే, సో రిమైనింగ్ క్వాంటిటీ, ఓకే రిమైనింగ్ క్వాంటిటీ, 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 ఓకే రిమైనింగ్ క్వాంటిటీ. సరే, ఇది కూడా వచ్చేసింది మనకి, రిమైనింగ్ క్వాంటిటీ కూడా వచ్చేసింది. అయితే 25 అమ్మాం కదా, మరి సేల్స్ తెలుసుకోవాలా వద్దా, ఎన్ని అమ్మాం అనేది తెలియాలా వద్దా మనకి? సో ఎన్ని సెల్ చేసామనేది తెలియాలి, రైట్? అంటే మనకి సేల్స్, ఓకే సేల్స్ అమౌంట్,
సేల్స్ అమౌంట్ అన్నమాట. ఓకే, సేల్స్ యొక్క అమౌంట్ కావాలి. సో దాన్ని మనం మాన్యువల్గా లెక్కేస్తామా, లేదా మన దగ్గర ఆల్రెడీ ప్రైస్ ఉంది అండ్ ఎన్ని అమ్మామో తెలుసు, అప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై ఈక్వల్ టు 25 ఇంటూ 15, ఎన్ని సెల్ అయింది, సో ఇంత సెల్ అయింది. ఓకే, సో అండ్ మనకి సపోజ్ మన దగ్గర ఇన్ని ఉన్నాయి, ఇంకా అసలు టోటల్ మన స్టాక్ టోటల్ ప్రైస్ అంటే మన దగ్గర ఉన్న స్టాక్ వాల్యూ ఎంత, దాంట్లో మనం ఎంత ఎంత ఎర్న్ చేసాము అండ్ దాంట్లో మార్జిన్ ఎంత. ఓకే, అదంతా చూసుకుందాం. ఓకే, అంటే మార్జిన్ అంటే మనకు చెప్తాను ఒక్కొక్కటి. సో ఇప్పుడు మనకి సేల్ అయిపోయింది, అంటే సేల్స్ అమౌంట్ వచ్చిందమ్మా, మనకి ఎంత సెల్ చేసాము అనేది వచ్చింది. కానీ యాక్చువల్గా దాన్ని ప్రిన్సిపల్ ప్రైస్, ఓకే మెయిన్ ప్రైస్ అనుకున్నాం. ఓకే, సో అప్పుడు మనకు అసలు ఎంత మనం దానికి ఎంత ఇన్వెస్ట్ చేసాం అనేది కావాలి. సో అప్పుడు ఎలా, సరే వదిలే యూనిట్ ప్రైస్ అనేది మనం అదంతా వద్దు, అంత కాంప్లికేట్ చేయొద్దు, ప్రస్తుతానికి చాలు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టైం, ఓకే నెక్స్ట్ టైం మనం ఫామ్ ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేయాలి చెప్పండి? ఫామ్ ఓపెన్ చేయాలి ఎలా, ఇన్సెట్ లోకి వెళ్ళాలా, డెవలపర్ లోకి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలి చెప్పండి. దాన్ని ఆ ఫామ్ కావాలి నాకు ఇప్పుడు ఎలా, అదే ఫామ్ 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 వెళ్ళాలి కదా, దానికి సెలెక్ట్ చేసాం చూడండి. ఇవి రెండు డిజేబుల్ అయిపోయినాయా లేకపోతే ఎంటర్ చేయమంటున్నాయా మన? ఎస్ ఎంటర్ అయి ఉన్నాయి. ఓకే, మనం నెక్స్ట్ దానికి వెళ్దాం, అంటే నెక్స్ట్ లేదు కాబట్టి యూ వాంట్ టు గో టు న్యూ రికార్డ్. సో నేను సీరియల్ నెంబర్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను తర్వాత. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ సీరియల్ నెంబర్ ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను పాత డేటా ఎంటర్ చేయాలి, అంటే దీంట్లో మొత్తం డేటా ఎంటర్ చేయలేదు, ఎలా ఎంటర్ చేయమంటారు? ఫైండ్ ప్రివ్యూ. ఓకే, ఫైండ్ ప్రీవియస్, ప్రివ్యూ ప్రివ్యూ ప్రీవియస్. ఓకే, సో ఇక్కడ మొబైల్ అని చెప్తున్నాను. ఓకే మొబైల్, దాని ప్రైస్ వచ్చేసి క్వాంటిటీ నా దగ్గర ఒక 50 quantity ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి ఒక 14,000, ఒక్కొక్క దాని ప్రైస్ 14,000. సో ఎన్నికి సెల్ అయినాయి నా దగ్గర, ఒక అంటే 50 ఉన్నాయి కాబట్టి ఒక 16 సెల్ అయిపోయింది. ఎన్ని సెల్ అయిపోయినాయి? 16 సెల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు గో టు నెక్స్ట్ వన్, సో లేదా ప్రీవియస్ వన్, ఇప్పుడు మనం చూడండి ఈ ప్రైస్ మనం ఆటోమేటిక్గా వచ్చిందా మనం ఇచ్చామా దీంట్లోకి? సో అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ సెల్ టు సెల్ మూవ్ అవుతున్నామో అవి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ, అంటే ఇవి ఏంటి ఫార్ములాస్, మనం ఏదైతే ఫార్ములాస్ ఇచ్చామో ఆ ఫార్ములాస్ని ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తున్నాయి, ఇట్ ఈస్ షోయింగ్. సో ఇలా మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా హెల్ప్ అవుతుంది. నిన్న ఫామ్ చెప్పుకున్నాం కానీ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా హెల్ప్ అవుతుంది చెప్పుకోలేదు కదా. సో ఇలా మనకి హెల్ప్ అవుతుంది. దీంతోపాటు నాకు ఓకే, సో మనకి ఇంకా చాలా ఉన్నాయి కదా మల్టిప్లికేషన్స్, చూద్దాం ఒక్కొక్కటి. కానీ కొంచెం డేటా ఎక్కువ ఎంటర్ చేసిన తర్వాత చూద్దాం. ఓకే, సో ఐ వాంట్ టు 3, సారీ సారీ ఇది 2నే కదా, 2 ఇది మళ్ళీ ముట్టుకోవాలి. సో అప్డేట్ అయింది అండ్ హియర్ ఐ వాంట్ టు గో విత్ 3. సో 3లో మనం పెన్, ఓకే ఐ వాంట్ టు సెల్ పెన్స్, పెన్ ఈచ్ పెన్ క్వాంటిటీ అంటే ఒక 1500 పెన్స్ అమ్మాలనుకుంటున్నాను అండ్ ప్రైస్ విల్ బి 5 rupees అండ్ సోల్డ్ అవుట్. ఓకే, నా దగ్గర ఒక 150 పెన్నులు సేల్ అయిపోయినాయి. ఓకే, అలాగే వాంట్ టు యాడ్ లైక్ కోర్స్. ఓకే, సో లైక్ కోర్సెస్ అనుకున్నాను, లైక్ పైథాన్ అనుకుందాం, ఎందుకంటే లైక్ మనకు అలాంటివి ఎక్కువ తెలుసు కాబట్టి. ఓకే పైథాన్ అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే పైథాన్ బుక్స్ అనుకుందాం, విల్ థింక్ అయితే పైథాన్ బుక్స్, పైథాన్ బుక్స్ అనుకుందాం. ఆ తర్వాత క్వాంటిటీ ఎన్ని బుక్స్ ఉన్నాయి మన దగ్గర, ఒక 16 బుక్స్ ఉన్నాయి, ఒక 80 బుక్స్ ఉన్నాయి అనుకుందాం. సో ప్రైస్ విల్ బి లైక్ 80,000, అంత లేదులే 8,000 చేద్దాం, 8,000 అండ్ సోల్డ్ అవుట్ వచ్చేసి ఒక 9. ఓకే, సో ఇలా మనకి ఒక స్పెసిఫిక్ డేటా అనేది కొంత జనరేట్ చేసాం. ఓకే, చేసిన తర్వాత దీంతో మనకి ఇంకా చాలా పంచాయతీలే ఉన్నాయి నిజంగా చెప్పాలంటే, ఒక్కొక్కటి చేద్దాం. సో సెల్ బుక్స్ అయిపోయింది, యా. సో ఓకే లెట్ స్టాప్ దిస్. సో ఇక్కడ మనం డేటా అనేది ఒక 4 లైన్ల డేటా ఎంట్రీ చేసాం, దీన్ని అలైన్ చేయాలి. ఎలా అలైన్ చేస్తారు చెప్పండి మంచిగా.
అలైన్మెంట్ ఎక్కడ చేస్తాం? హోమ్ లో సార్, అలైన్మెంట్ లో వెళ్ళి కావాల్సింది. అలైన్మెంట్ లో మనం డేటా అంతాని సెంటర్ చేద్దాం లేదా లెఫ్ట్ పెట్టుకుందాం, డేటా అంతా లెఫ్ట్ పెట్టుకుందాం అండ్ సెల్ సెంటర్ పెడదాం, సెల్ సెంటర్ పెడదాం అండ్ హెడ్డింగ్ ని హైలైట్ చేయాలి. మనం హెడ్డింగ్ ని హైలైట్ చేయాలి. ఎలా? కంట్రోల్ బి బోల్డ్ అంటే మనం ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఫాంట్ లోకి వెళ్ళి మనం హెడ్డింగ్ ని బి చేయొచ్చు, బోల్డ్ చేయొచ్చు అండ్ అలాగే యూ కెన్ టర్న్. మనకు కావాలనుకుంటే మనం డిఫరెంట్ సైజెస్ ని ఇవ్వడం కానీ, ఇంకా అప్డేట్ చేయడం కానీ, లేదా ఇంకా అదర్ ఫీల్డ్స్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి మనం వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అంటే ఇలాంటివి కూడా మనం దీంట్లోకి యాడ్ చేయొచ్చు. నెంబర్స్ ఓకే, డేట్ అండ్ టైం రిలేటెడ్ అయితే ఇక్కడ కొంత వర్కౌట్ చేయొచ్చు మనం. ఓకే, సో అలైన్మెంట్ ఇదంతా అలైన్మెంట్కి సంబంధించింది, ఇదంతా ఫాంట్కి సంబంధించింది అండ్ బార్డర్స్ ఆ సెల్స్కి బార్డర్స్కి సంబంధించింది. కలర్స్ అండ్ మనం ఏదన్నా ఎవరు ముట్టుకోకూడదంటే యూ విల్ ప్రొటెక్ట్ ఇట్. సో ఓకే, ఐ వాంట్ టు మేక్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ బ్లూ. ఓకే, నాకు డార్క్ బ్లూ అంటేనే ఎక్కువ ఇష్టం అండ్ ఐ మేకింగ్ వైట్. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. నాకు ఈ టేబుల్కి సెల్స్ మొత్తం అంటే ఒక బార్డర్ లాగా కావాలి, నల్ల నల్లగా. ఎలా చేయగలం? సెలెక్ట్ చేసుకోండి సార్ టేబుల్స్. చేశాను, ఫాంట్స్ లోకి వెళ్ళండి. ఓకే, ఫాంట్స్ లోకి వెళ్ళాను. అక్కడ బోర్డర్స్ ఉన్నాయి కదా, అది ఏ బోర్డర్ పెట్టాలి? చాలా ఉన్నాయి అక్కడ. థిక్ అవుట్ సైడ్ బోర్డర్ పెట్టచ్చు. థిక్ అవుట్ సైడ్ పెడితే ఎట్లా నడుస్తుంది? నాకు మొత్తం కావాలి కదా అన్నిటికి, కంప్లీట్ టేబుల్. ఓకే, లేదు మనకి ఆటో సజెషన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటో మనకి ఎటువంటి బార్స్ కావాలి, టెక్స్ట్ బార్స్ కావాలా, గ్రేటర్ దాన్ లెస్ దాన్, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఓకే చార్ట్స్ ఏమైనా కావాలా మీకు అండ్ ఇలా మామూలుగా ఎడిషన్స్, యావరేజ్, సమ్, పర్సంటేజ్. ఓకే, మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు, బట్ ప్రస్తుతానికి నేను ఇవి ముట్టుకోవట్లేదు. సో టేబుల్స్లోనే కొంచెం మోడర్న్ టేబుల్స్ కావాలనుకుంటే మనం ఇక్కడికి వెళ్ళి మన ఇన్సర్ట్లోకి వెళ్తే ఇన్సర్ట్లో వీల్ హ్యావ్ ఓకే ఇన్సర్ట్ యా ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ టేబుల్స్ కాదు, ఇక్కడ కాదు, ఇది ఎక్కడ పేజ్ లేవట. సో సెట్టింగ్స్ అన్ని నా ఇష్టం వచ్చినట్టు మార్చేస్తూ ఉంటాను నేను. సో మార్చేసినప్పుడు ఈ కండిషన్ వాయిస్ రావట్లేదు. వాయిస్ వినిపించట్లేదు సార్. సార్ వాయిస్ వినిపించలేదు సార్. సార్ వాయిస్ స్వామి వాయిస్ వినిపించట్లే. సార్ అవును ఉన్నాడు.